మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా అల్లంపాడులో విక్రమ్ రెడ్డి తరపున ప్రచారం చేస్తూ రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మపై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. వెంకట రమణమ్మ ఇటీవల వైకాపాను వీడి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. ఈ క్రమంలో ఆమె కులం పేరు కూడా ప్రస్తావిస్తూ విమర్శించడం చర్చనీయాంశమైంది. బాగా పిలిచిపోయింది ఆ ఊళ్ళో అంతా కూడా అందరు మన పక్షాలు వచ్చారు. ఈ కేసా వేణుగోపాల్రెడ్డి పోయేసింది ఆ సర్దారు మండలి వార్డులో కూడా మిగతా ముస్లింలందరూ ఎక్కువ ముఖ్యమంత్రి అయ్యారు. అట్లాగే యానదోడు అమ్మాయి అక్కడ పోయినందువల్ల ఏముంది పాప మైకి నెత్తి మీద రూపాయలు పెట్టి ఆయన పరిస్థితి చేయదు. అసలు మనం నిలబెట్టి వాలంటీర్ కావాలదట. గౌతమ్ బాబు అమ్మాయికి అవకాశం కల్పించారు. ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అయితే అమ్మాయి యానదోడు అమ్మాయి వాలంటీర్గా ఉన్నది. ఆ వాలంటీర్ అమ్మాయిని తీసుకుని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామన్నారండి. ఎంత ఇస్తామన్నారు నాకు తెలియదు. కుదరదు 25 లక్షలు అంటారు, 25 లక్షలు అంటారు. ఆఖరికి ఎంత ఇచ్చేదో ఏం పోవడం మనకు తెలియదు. ఆ విధంగా డబ్బులు అందరూ తెచ్చి కొనాలని చూస్తున్నారు. దయచేసి మనం అట్లా అమ్ముడుకోకూడదు.